పానీపూరి అంటే ఇష్టపడని వారు ఉన్నారా? బహుశా ఉండరేమో. దాని రుచి అలాంటిది మరి. ఎక్కడో పుట్టిన పానీపూరి ఇప్పుడు ప్రపంచమంతా ఫేమస్ అయ్యింది. అయితే చుట్టూ మంచిగా ఉన్న ప్రాంతంలో తింటే ఓకే, కానీ ఎక్కడ పడితే అక్కడ తింటే మాత్రం ప్రాణాలకే ముప్పు అంటున్నారు అధికారులు. అసలే ఎక్కడ చూసినా వర్షాలు కురవడంతో రోగాలు ప్రబల్లే ఛాన్స్ ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో పానీపూరికి చాలా మంది మెగ్గు చూపుతున్నారు. రుచిగా ఉన్నాయని ఎలాంటి నిబంధనలు లేకుండా తినేస్తున్నారు. దీనివల్ల టైఫాయిడ్ లాంటి రోగాలకు కారకులవుతున్నారు. దీనిపై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పందిస్తూ పానీపూరి వల్ల టైఫాయిడ్ వస్తుందని హెచ్చరించారు. ఇప్పటి వరకు 2700 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. దీంతో పానీపూరి వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతున్నారు. అందుకే దీనిని పానీపూరి డిజీజ్ అని నామకరణం చేశారంటే దీంతో ఎంత ప్రమాదం ఉందో తెలుస్తోంది. రుచిగా ఉన్నాయని చాలా మంది తింటున్నారు, కానీ వచ్చే ప్రమాదాలు లెక్క చేయటం లేదు. దీంతో రోగాలు వ్యాపిస్తున్నాయి. పానీపూరి తినడం వల్ల కామర్లు, పేగుల్లో మంటలు వచ్చే అవకాశం ఉంది. పానీపూరి ఎక్కువగా తీసుకోవడంతో టైఫాయిడ్ రావడంతో ప్రధాన కారణంగా మారుతోంది. దీంతో పానీపూరిని సాధ్యమైనంత వరకు తినొద్దని సూచిస్తున్నారు. టైఫాయిడ్ వ్యాపిస్తున్న సందర్భంగా పానీపూరికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. రోడ్డు పక్కన లభించే వాటికి చాలా మంది దగ్గర అవుతున్నారు. మిర్చి, బజ్జీ, వడ, పూరి ఏదైనా వారు వాడే నూనె మంచిది కాదు. ఒక్కసారి కాదు, 2-3 సార్లు వేడి చేసి వాడటంతో మనకు క్యాన్సర్ ముప్పు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే పలు అధ్యయనాలు రోడ్డు పక్కన దొరికే ఎలాంటి ఆహారం తీసుకున్నా మన ఆరోగ్యం దెబ్బతింటుంది. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండాలంటే ఖచ్చితంగా జిహ్వా చాపల్యానికి చెక్ పెట్టాల్సిందే. ఏది పడితే అది తింటూ మనకు అనారోగ్యం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని గుర్తు చేసుకోవాలి. ఆ దిశగా చర్యలు తీసుకొని టైఫాయిడ్ రాకుండా కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
వర్షాల నేపథ్యంలో ఆహారం నీరు కలుషితం కాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సూచించారు. ఆహారం నీరు కలుషితమైతే విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందన్నారు. వర్షాలు కురుస్తున్నప్పుడు అత్యంత అవసరమైతేనే ఇళ్ల నుండి బయటకు రావాలని సూచించారు. సీజనల్ వ్యాధుల నుంచి పోరాడాలని అన్నారు. కరోనాతో ఇక భయపడాల్సిన అవసరం లేదని అయితే మాస్క్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలని సూచించారు. ఎస్పెషల్లీ మనం టైఫాయిడ్ కేసులన్నీ కూడా ఈ పానీపూరి కేసులు ఇవన్నీ కూడా టైఫాయిడ్ కి మనం మరో పేరు చెప్పుకోవచ్చు, పానీపూరి డిసీజ్ అని చెప్పేసి. ఓకే, జనాలు ఏం లేదు, అది రుచిగా ఉంటుందని చెప్పి వేస్తా ఉంటారు అనమాట, 1, 5, 10, 15. ఓకే, సో దీంతో ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఈ కొద్ది కాలం మిగిలిన టైంలో ఎప్పుడు కూడా మనం ఇలా టైఫాయిడ్ చూడం. అంటే ముఖ్యంగా వెండర్స్ ఎవరైతే ఉన్నారో, అమ్ముతున్న వాళ్ళు ఎవరైతున్నారో, వాళ్ళు కూడా ఈ టైంలో మరింత జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళు ఏదైతే ఈ వాటర్ ని కలుపుతారో అది ముందే కాచి వడపోసి శుభ్రంగా ఉండేది చూసుకోవటం. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం, అక్కడ దోమలు లేకుండా ఈగలు లేకుండా ఇవన్నీ చూసుకోవటం. సో వీటి ద్వారానే ఇవన్నీ కలుస్తాయి. దయచేసి మాక్సిమం అవాయిడ్ చేయండి ఈ టైంలో. పానీపూరి ఎస్పెషల్లీ తింటాం, తొబ్బుడు బండ్ల మీద తీసుకునే ఆహార పదార్థాలు తింటాం, లేకపోతే అనవసరంగా వాడు 10 రూపాయలు 15 రూపాయల పానీపూరి రేపు పొద్దున 5,000కు 10,000కు బొక్క పెట్టే అవకాశం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.